మెదక్ జిల్లా రామన్నపేట మున్సిపాలిటీ పరిధిలో గల రాత్రి సుమారు 2 గంటలకు రాజేంద్ర నగర్ లో గల శ్రీకృష్ణ మొబైల్ షాప్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైన మొబైల్ షాప్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు గమనించి షాప్ యజమానికి సమాచారం అందించడంతో వెంటనే స్పందించడంతో ఫైర్ ఇంజన్ తో మంటలు ఆర్పడం జరిగింది. ఈ విషయమై రామన్నపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని నష్టపరిహారం అంచనా వేస్తున్నామని సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తామని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించి చర్యలు చేపడతామని రామన్నపేట పోలీసులు తెలిపారు. ఈ రోజు తెల్లవారుజామున అందాజా 1:30-2 o'clock సమయంలో ఈ మన రామన్నపేటలో బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి మార్కెట్ గల్లీలో కృష్ణ మొబైల్ షాప్ నందు పెట్రోలింగ్ చేసినటువంటి మా సిబ్బందికి ఏదైతే మంటలు వస్తున్నట్టుగా పొగలు వస్తున్నాయని చెప్పి తెలిస్తే ఎమ్మటే పోలీస్ సిబ్బంది రావడం జరిగింది. ఆ తర్వాత ఈ షాప్ ఓనర్ అయినటువంటి కృష్ణ మరి వాళ్ళకు తెలియజేస్తే ఓం ప్రకాష్ ఏమైనా తెలియజేస్తే వాళ్ళు వెంటనే వచ్చి ఈ షట్టర్ తాళాలు ఓపెన్ చేసేసరికి లోపల ఈ యాక్సెసరీ ఫోన్ సంబంధించిన యాక్సెసరీస్ అన్నీ కాలిపోతున్నాయని కనబడితే మేము వెంటనే ఫైర్ ఇంజన్ పిలిపించి ఎవరిని కూడా మంటలు ఆపడం జరిగింది. అయితే దీనికి షార్ట్ సర్క్యూటా లేదంటే ఏదైనా మిస్చీఫ్ జరిగిందా అనే దాని మీద మనం ఫైర్ యాక్సిడెంట్లో మనం కేసు రిజిస్టర్ చేస్తున్నాము. దాని మీద ఇది నిజానే షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదంటే ఏదైనా వేరే ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి ఏమేమి కారణాలని లేదంటే వేరే ఎవరైనా వ్యక్తులు మిస్చీఫ్ చేసిరా అనే ఉద్దేశంలో మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. లాస్ అనేది వాళ్ళు సమర్పించేటువంటి ఇన్వాయిస్ బట్టి ఎంత లాస్ అయిందని మనకు చెప్పడానికి వస్తుంది. దీని మీద అయితే కేసు ఫస్ట్ అయితే కేసు రిజిస్టర్ చేస్తున్నాము. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళది ఎలక్ట్రిసిటీ వాళ్ళది వాళ్ళది ఒపీనియన్ తీసుకున్న తర్వాత చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు వెరిఫై చేసిన తర్వాత ఏదనేది తెలపడం జరుగుతుంది. థ్యాంక్ యూ.